దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. వాత్సల్య పూర్ణుడును, ప్రేమించే ప్రేమామయుడును మన పరలోకపు తండ్రి అయిన యేసయ్య మన క్రియలను బట్టి మనపై కోపించినను. ఆయన గొప్ప వాత్సల్యముతో మనలను సమకూర్చి నిత్యమైన కృపను మనకు దయచూపిస్తారు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయరు. తండ్రి తన పిల్లలను ఎలాగునైతే గర్తించి శిక్షించును, అట్టి రీతిగానే ఆయన మనలను శిక్షించినను. తిరిగి మరల మన యందు జాలిపడి మనలను ఆదరించి మనము కోల్పోయినవన్నీ తిరిగి మరలా మనకు దయచేస్తారు. ఆయన కృప ఎన్నడును మనలను విడిచిపోదు. అయితే మనము ఆయన ప్రేమను పొందుకున్నట్లుగా మన మనస్సును మార్చుకొని మనపైన దేవుని కోపమునకు మన శిక్షకు కారణములైన మన అక్రమములను, మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి నూతన హృదయమును, నూతన బుద్ధియు కలిగి జీవిద్దాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు కోపించుచునే గొప్ప వాత్సల్యమును మా పట్ల చూపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.